అక్షయ్, ఏందిరా అట్లున్నావు? రేవతీరా. ఆ ఏంది, నువ్వు ఆమెను లవ్ చేస్తున్నావు కానీ చెప్పకుని ఉంటే ఆమెకు ఎట్లా తెలుస్తుంది? ఎట్లా చెప్పాలరా? తను కాదంటే ఎందుకురా అట్లా అనుకుంటావు? రేవతి లేకుండా ఉండలేనురా. తను కాదంటే నా పరిస్థితి, అందుకే తనని ఇలా చూస్తూ అయినా హ్యాపీగా ఉండొచ్చు అని. వాట్ నాన్సెన్స్, చెప్తేనే కదరా ఆమెకు తెలిసేది. లేట్ చేయకరా, చెప్పురా. ఇవాళ చెప్దామని డిసైడ్ అయినారా? పక్కా చెప్తారా? అరే కాలేజ్ మొత్తం తెలిసా ఉన్నా మేము లవ్ చేస్తున్నావు అని రేవతికి తప్ప. ఇవాళ చెప్దామని డిసైడ్ అయినారా? షూర్గా చెప్తా. సూపర్ మామా, ఇంకేంది, నడుమల్ల హోలీ ఆడదాం. అక్షయ్, అరేయ్, హ్యాపీ హోలీ హోలీ హోలీ. అక్షయ్, వాళ్ళని చూసి బాధపడుతున్నావా? ఎందుకు బాధ? తను నేను ప్రేమించట్లేదన్నా? ఎందుకు ప్రేమించాలి? నువ్వు తన్ని ప్రేమిస్తున్నట్టు చెప్పావా? నీ మనసులో తనపై చచ్చేంత ప్రేమ ఉందని అందరికీ తెలుసు, కానీ తనకి మటుకి అస్సలు తెలీదు. తనకి మటుకి నువ్వు ఎప్పుడు చెప్పలేదు. నువ్వు చెప్పకపోయినా తను నేను ప్రేమించాలా? చూడు అక్షయ్, రేవతి అక్కడ ఉన్న అబ్బాయి ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. 1 ఇయర్ నుంచి
పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. నువ్వు నీ లవ్ని ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం, ఆ అబ్బాయి తన లైఫ్లోకి రావడం రెండూ నిజం. ఇప్పుడు నువ్వు బాధపడి ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమిస్తే ప్రేమించిన వాళ్ళకి ధైర్యంగా చెప్పాలి. వాళ్ళు ఒప్పుకుంటారో లేదో అది తర్వాత విషయం. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? తన మీద పగతో రగిలిపోతున్నావా? రివెంజా? అక్షయ్, ఒక మాట చెప్పనా, నువ్వు నిజంగా తన్ని లవ్ చేస్తే, నీది ట్రూ లవ్ అయితే, రేవతిపై నీ లవ్ కరెక్ట్ అయితే, తను ఎవరితో ఉన్నా ఎక్కడున్నా చాలా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. అంతేగాని లవ్ చేయలేదని ఆ అమ్మాయి వెంటపడి వేధించొద్దు. నువ్వు అలా చేయవని నాకు తెలుసు, ఎందుకంటే నీది ట్రూ లవ్. సారీ, ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పా. బాయ్ అక్షయ్. Bye. I love you. 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 తీసుకోరా 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 తీసుకోరా. రేయ్, ఆడలేజ్ చేసినావు, ఇప్పుడు రోజిస్తుంటేనన్నా తీసుకోరా.